ఓయ్ బెటర్ హాఫ్, ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలని లేదు, లీవ్ పెట్టేనా? అంత సీన్ లేదు, వెళ్ళు. ఏమీ మర్చిపోలేదు కదా, సెల్ ఫోన్, ఐడి కార్డ్ తీసుకో. అనవసరమైనవి అన్నీ ఉన్నాయి, అవసరమైన ఒక్కటి తప్ప. ఏంటది? నా మనసు. దాంతో నాకు పని లేదు, నువ్వే తీసుకెళ్ళు. అంతేనా, ఇంకేం లేదా? అన్నీ ఉన్నాయి కానీ టైం లేదు. సాయంత్రం త్వరగా వచ్చేస్తా. ఎదురు చూస్తుంటా. గత జన్మ కర్మలు వెంటాడుతుంటాయి, ఇది సత్యముర వినరొయన్నా. నీవు నేను అన్ని బంధాలు మట్టిలో కలసిపోవుట నిజమురన్నా, కలసిపోవుట నిజమురన్నా. ఎవడు చేసిన కర్మ వారనుభవించక ఏరికైనను తప్పదన్నా. ఏ ఒక్కడు కూడా నీ వెంటరాడు, ఇది సత్యముర వినరొయన్నా, ఇది సత్యముర వినరొయన్నా, ఇది సత్యముర. అయ్యో స్వామి, మీకేం కాలేదు కదా? ఓ సారీ అండి, ఇది ఉంచండి ప్లీజ్. ఏమనుకోవద్దు, వద్దు. నువ్విచ్చిన డబ్బు నువ్వే తీసుకో. ఎందుకు స్వామి, మీరే ఉంచండి. నిన్ను మరణం మభ్యపెడుతోంది, నీ రక్తం విషపూరితమవుతుంది, నీ జీవితం త్వరలో నాశనం కాబోతుంది. ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతావు, నీ మాటలతో నన్ను భయపెడుతున్నావే బాబు. నువ్వు త్వరలో చావబోతున్నావని చెప్తున్నాను, అది నువ్వు నమ్మితే నిజం, నమ్మకపోతే నీ మరణం. రక్తం మరిగిన అది నిన్ను కూడా చంపుతుంది. ఏంటయ్యా, ఇదేం న్యాయంగా ఉందా నీకు? మాట్లాడితే మరణం రక్తం అంటున్నావు. అయినా నీ చావు నీ ఇష్టం. అంటే ఏంటి నీ ఉద్దేశం? ఉద్దేశం కాదు, ఉత్కంఠ. ప్రతి క్షణం నువ్వు చావుతో పోరాడుతున్నావు. స్వామి, నాకేం అర్థం కావట్లేదు, కొద్దిగా క్లారిటీగా చెప్పండి. కాలిన కట్టెల నలిగిన మగువ, కోరిన కోరిక తీరని తగువ, చూసి చూసి చేసేది లేక నెచ్చెలి శవమై నీతో పడక, ఆకలి తీరక ఊపిరి ఉప్పిన నీతో కలిసి నిన్నే కమ్మేను. స్వామి, నేను క్లారిటీ అడిగాను స్వామి, ఒక్క ముక్కు కూడా అర్థం కాలేదు, అంత కన్ఫ్యూషన్గా ఉంది స్వామి. నీకు పెళ్ళై ఎన్ని నెలలయ్యింది? 4 నెలలు. గత 3 నెలలుగా నువ్వు ఒక భయంకరమైన పిశాచితో కాపురం చేస్తున్నావు. ఏ రోజైతే ఆ నిజం నీకు తెలుస్తుందో ఆ రోజే నీకు మరణం. నిన్ను బలి తీసుకోబోయే ఆ రోజు దగ్గర్లోనే ఉంది. ఏంటి వింటున్నా కదా, నా భార్యను దెయ్యం పిశాచి అంటే ఊరుకునేది? ఆమె నిజంగా నీ భార్య అయితే, నిన్ను ఏమీ చేయకపోతే నేను అడిగేదానికి సమాధానం చెప్పు. ఏంటో అడుగు చెప్తాను. దేవుని స్మరణ లేదు, ఆ దేవుడి పూజ లేదు, అసలు గుడిమెట్లు ఎక్కనే లేదు, నీతో కలిసి తినలేదు, నలుగురితో కలిసింది లేదు, అసలు ఆమె అన్నమే తినలేదు. దాని అర్థమేమిటో నీకు తెలుసా? అర్థం పరమార్థం పక్కన పెడితే తను చాలా సెన్సిటివ్, సాంప్రదాయబద్ధం. నేను తినకుండా తినదు తెలుసా? అయినా గుడికెళ్ళని వాళ్ళందరూ దెయ్యాలంటే నువ్వు అడిగే దాంట్లో అర్థమే లేదు. నీకు తెలిసిందే చెప్తావు, తెలియనిది చెబితే నమ్మవు. రక్తం తాగే రాక్షసితో రోజూ బాగుందనుకుంటున్నావు, కానీ అది నిన్నే ఎంచుకుంది అంటే ఏదో బలమైన కారణం ఉండే ఉంటుంది. 3 నెలల క్రితమే నీ భార్యను చంపి తన స్థానంలో అది ఆవహించింది. నా వైశుఖ అలా జరిగిందంటే నేను నమ్మను. ఎందుకు నమ్మవు? నేను చూపిస్తాను పద.
చిక్కు తింటుందో. నీ భార్య అన్నావుగా, చూస్తున్నావుగా, అది రక్తం మరిగిన రాక్షసి, ఆకలి తీరని పిశాచి, నిప్పులు కక్కే ఉగ్రోసి. చూడు నీ వైశాలి విచిత్ర రూపం చూడు. దీనికి తగిన శాస్తి చెయ్యాలి. ఇప్పుడేమంటావు, నమ్మకం కలిగిందా? దాని వాంఛకాంక్ష తీర్చుకోవడానికి నిన్ను బలి తీసుకోబోతోంది. స్వామి, నా భార్యను కాపాడుకోవాలి. తనంటే నాకు చాలా ఇష్టం. తను లేకుండా నేను ఉండలేను స్వామి. ఎలాగైనా తన్ని కాపాడను స్వామి. కాపాడటానికి అసలు నీ భార్య బ్రతికుంటేగా, ఆమె చనిపోయింది. ఇప్పుడున్నది తన రూపం మాత్రమే. అది ఇంకా నిన్ను చంపలేదంటే ఏదో ఒక కారణం ఉండే ఉంటుంది. బ్రతికే ఉంది కదా స్వామి. ఇప్పుడు నేనేం చేయాలి స్వామి? అమాయకురాలైన వైశాలిని చంపిద్దని ఊరికే వదిలిపెట్టచ్చు స్వామి. చెప్పండి స్వామి, నేనేం చేయాలో చెప్పండి. నీ భార్యను చంపిన దానిని ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదు. దాన్ని అలాగే వదిలేస్తే నీలాంటి వాళ్ళను చాలామందిని బలి తీసుకుంటుంది. దాన్ని నిర్బంధించి అంతం చెయ్యాలి అంటే చాలా కష్టం. కానీ అది నీ వల్లే అవుతుంది. చెప్పండి స్వామి, ఏం చేయాలో. ఈరోజు రాత్రి 12 గంటల్లోపు నువ్వు దాని జుట్టును మంచం కోడు కట్టాలి. తర్వాత దాని ఎంతో నేను చూసుకుంటాను. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఫలితం కావాలంటే ప్రమాదం దాటాలి. ఆ సమయంలో దాని శక్తి రెట్టింపు అవుతుంది. అయినా సరే మన శక్తికి మించి దానితో పోరాడాలి. కార్యోన్ముఖుడివి కమ్మ.